సద్గురు, మిమ్మల్ని అందరూ ఎంతో గౌరవాభిమానాలతో చూస్తారు కదా, మీరు ఎప్పుడైనా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యారా? ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను. చూడండి, ఇక్కడ ప్రశ్న సుపీరియారిటీ కాంప్లెక్సా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా, పావర్టీ కాంప్లెక్సా, లేక వెల్దీ కాంప్లెక్సా అని కాదు. అసలు కాంప్లెక్స్ అనేది ఉండటమే తీవ్రమైన సమస్య, అవునా? అది ఏ కాంప్లెక్స్ అయినా సరే. అసలు కాంప్లెక్స్ అంటే ఏమిటంటే, మీరు మీ గురించి ఏదో ఒకటి ఊహించుకుంటారు, ఆపై ఆ ఊహే వాస్తవమని బలంగా నమ్ముతారు. ఎంతగా అంటే, ఎక్కడికి వెళ్ళినా మీరు పరమ మూర్ఖులయ్యేంతగా. నేను అలా కనిపిస్తున్నానా? హలో, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తున్నానా? కాంప్లెక్స్ లేదైతే ఏ కాంప్లెక్స్ లేదు. కానీ మరి మా కాన్ఫిడెన్స్ స్థాయిలు ప్రతిరోజు మారుతూ ఉంటాయి, మీరేమంటారు? నాకు దేని గురించి ఏ కాన్ఫిడెన్సు లేదు, స్పష్టత మట్టుకే ఉంది. అందరూ నాకు జ్ఞానం ఉంది అనుకుంటారు. లేదు, నా తల ఖాళీగా ఉంది, అందుకే ఇది నిండుగా కనిపించాలని ఇదిగో ఈ తలపాగా కట్టుకున్నాను. ఇదెప్పుడు ఖాళీనే, కానీ నాకు స్పష్టత ఉంది. స్పష్టత అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా చూడ్డం. జ్ఞానం అంటే ఏంటి? ప్రతిదాని గురించి నిర్ణీతమైన సమాచారం కలిగి ఉండడం. ఒకవేళ అవి మారితే వాటిని ఉన్న విధంగా మీరు చూడలేరు, అంటే గుడ్డివారితో సమానం. చూడండి, అందరూ గుడ్లగూబలు గుడ్డివనుకుంటారు, అది నిజం కాదు. వాటి చూపు మీకన్నా ఎంతో నిశితమైనది, అందువల్ల సూర్యకాంతిలో చూడలేవు, ఎందుకంటే అది వాటికి భరించలేనంత కాంతి. వెలుతురు తగ్గే కొద్దీ అది స్పష్టంగా చూడగలవు, గుడ్డితనం వల్ల కాదు, వాటి కళ్ళు చాలా సునిశితమైనవి కాబట్టి. అందుకే జీవితంలో స్పష్టతను తెచ్చుకోవడం ఎంతో ముఖ్యం. జ్ఞానాన్ని కాదు, జ్ఞానం అంటే సేకరించిన నిర్ధారణలు మాత్రమే. జ్ఞానం లౌకిక పనులు చేయడానికి ఉపయోగకరమే, కానీ జీవం విషయంలో కాదు. ఇది నిజమేనా? 12 ఏళ్లప్పుడు ఏదైతే మీరు ఇదే వాస్తవం అని అనుకున్నారో, ఇప్పుడది వాస్తవం కాదు, అవునా కదా? ఇప్పుడు దేన్నైతే ఇది సరైనది అనుకుంటున్నారో, 3 ఏళ్ల తర్వాత కూడా అది అలానే ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలరా? ఖచ్చితంగా ఉండదు. అదైతే మీకు తెలుసు, అంటే మీరు తప్పని మీకు తెలుసు, అవునా కాదా? అవును. అంటే ఎలాగో మీరు తప్పని మీకు తెలుసు, అలాంటప్పుడు ఆ తప్పులను దృఢపరచడం ఎందుకండి? సరే, ఈ క్షణంలో మనం అనుకునేది సరికాదు కాబట్టి కొంచెం ఎరుకతో నడుచుకుందాం. మీరు తప్పని మీకు తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి, అవునా? హలో. కానీ మీరు 100% కరెక్ట్ అనుకున్నప్పుడు తెలివి తక్కువ పనులు, తప్పులు కూడా చేస్తారు. మీకు సరిగ్గా కనబడదని తెలిసినప్పుడు జాగ్రత్తగా నడుస్తారా లేదా? ఒకవేళ మిమ్మల్ని చీకటి గదిలో నడవమంటే, అంటే లైట్లన్నీ ఆర్పేసి అన్నీ మూసేసి చిమ్మ చీకటిలో మిమ్మల్ని నడవమంటే, మీరు ఉన్నట్టుండి చాలా అప్రమత్తంగా ఆచితూచి నడుస్తారు కదా. కానీ లైట్స్ ఉంటే అనాలోచితంగా నడుస్తూ అందరికీ తగులుతూ వెళ్తారు. మీరు ఎప్పుడైతే ప్రతిక్షణం లైట్లు లేనట్టు నడవడం నేర్చుకుంటారో, ఎప్పుడైతే అన్నిటినీ జాగ్రత్తగా చూస్తూ ఉంటారో, అప్పుడు స్పష్టంగా కనిపించిన చోట నడుస్తూ పోతారు, స్పష్టంగా లేని చోట్ల వెనకాడతారు, కొన్ని చోట్ల మీరు ఛాన్స్ కూడా తీసుకుంటారు. కానీ ఉత్త కాన్ఫిడెన్స్తో ఉంటే పొరపాట్లు చేస్తూనే ఉంటారు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో, మీరు ఎందులో చిక్కుకుంటారో చెప్పలేం. చాలామంది వారి ఉద్యోగాల్లో కానీ లేదా కుటుంబంలో కానీ ఇంకా సామాజిక విషయాల్లో ఎంతగా చిక్కుకున్నారంటే, వాళ్ళు ఇలా అయిపోయారు, అవునా? ఇప్పటికే చూస్తున్నాను, అంటే వయసైన వాళ్లే కాదండి, యూత్ కూడా ఇలా అయిపోయారు. జీవితం చివరిలో ఏమవుతుందో, జీవితం చివరిలో ఏమవుతుందో, నేను ఆ రహస్యం ఎప్పుడో చెప్పేశాను, మీరు చనిపోతారండి. కానీ సద్గురు, ఇది జరిగితే ఏం చేయాలి, అది జరిగితే ఏం చేయాలి, అవన్నీ జరుగుతాయి జీవితంలో. అన్నీ కూడా మనకు నచ్చినట్లే జరగవు, కొన్ని మనకు నచ్చనట్టు కూడా జరుగుతాయి. ఒకసారి శంకరన్ పెళ్ళైని ఉద్యోగం నుండి తీసేశారండి,
ఒక సింపుల్ ప్రశ్న అడిగినందుకు తీసేశారు, స్మోకింగ్ ఆర్ నాన్ స్మోకింగ్ అని. ఇంత సింపుల్ ప్రశ్నకు ఉద్యోగం నుంచి తీసేయడం ఏంటండి? స్మోకింగ్ ఆర్ నాన్ స్మోకింగ్ అని అడిగాడు, ఉద్యోగం ఊడిపోయింది. ఎందుకంటే అతను అడగాల్సిన అసలు ప్రశ్న కాల్చమంటారా పోడ్చమంటారా అని. కాబట్టి చాలాసార్లు ఏదైతే మీరు నేను రైట్ అనుకొని చేస్తారో అది ఆ సందర్భానికి సముచితం కాకపోవచ్చు. అందువల్ల జీవితంలో అతి ముఖ్యమైన విషయం సందర్భోచితంగా ఉండటం, కరెక్ట్గా ఉండడం కాదు. మీరు సందర్భోచితంగా ఉండాలి, ఆ పరిస్థితికి సందర్భోచితంగా ఉండాలి. నేను రైట్ నేను రైట్ నేను రైట్ అంటే అది కాన్ఫిడెన్స్. మీరు రైట్ అన్నది ఎవ్వరూ కేర్ చేయరు. నేను రైట్ అనుకునే వెధవల దగ్గర ఎవ్వరూ ఉండాలి అనుకోరు, ఎవ్వరూ వారు చెప్పేది వినాలనుకోరు, అవునా? ఎప్పుడు నేను రైట్ అనేవాడి దగ్గర ఉండాలనుకుంటారా? లేదు. మీరున్న పరిస్థితికి సందర్భోచితంగా ఉండడం ముఖ్యం. జీవితంలో మీరు సందర్భోచితంగా ఉండాలంటే కాన్ఫిడెన్స్ని వదిలిపెట్టి స్పష్టతను తీసుకురావాలి. స్పష్టత తీసుకురావడానికి అనేక పద్ధతులున్నాయి. అంటే కండలు పెంచడానికి పద్ధతులున్నాయి కదా, అలాగే స్పష్టత పెంపొందించడానికి కూడా అనేక పద్ధతులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు మన విద్యా వ్యవస్థ ఎన్నో విధాలుగా స్పష్టతను మందగిస్తుంది. కొన్ని యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం, అంటే ఒక పిల్లాడు ఎల్కేజీలో చేరి ఆపై 20 సంవత్సరాలు చదివితే, క్షమించండి, ఒక విద్యా సంస్థలో ఇలా అంటున్నందుకు, 20 సంవత్సరాలు చదువుకొని ఉదాహరణకి పీహెచ్డీ చేశాడు అనుకుందాం, అప్పటికీ అతని మేధస్సులో 70% తిరిగి తేలేని విధంగా నాశనం అవుతుందంటున్నారు. అంటే ఒక జ్ఞానం ఉన్న మూర్ఖుడు మిగులుతాడు, అతనితో ఏం చేసుకుంటాం? అవును, మీరు మీ జ్ఞానాన్ని ప్రదర్శించి అందరి మెప్పు పొందొచ్చు, కానీ ఇలా అందరినీ మెప్పించడం అంటే ఇది చెప్పో లేదా అది చెప్పో జ్ఞాన ప్రదర్శన చేయడం అనేది పోతుంది. ఎందుకంటే ఆ గూగుల్ లేడీ ఈ మూర్ఖుల కన్నా తెలివైనదే. హలో, నిజంగా అద్భుతంగా ఉంది. నేను ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు, అంటే అమెరికా, ఆఫ్రికా లేదా ఇంకెక్కడికైనా వెళ్తున్నప్పుడు గూగుల్ని ఉదయం ఉష్ణోగ్రత ఎంతుంది, ఇక్కడ ఎంటాబీలో నేను ఎక్కడికెళ్తున్నా అనగానే రెప్పపాటులో 2 క్షణాల్లో ఇప్పుడు 14 డిగ్రీలు, మధ్యాహ్నం 18 డిగ్రీలు ఉంటుంది, సాయంత్రం 12 డిగ్రీలు ఉంటుంది అని వెంటనే చెప్పేస్తుంది. ఇప్పటివరకు ఎవరన్నా ఇలా చెప్పగలిగారా? ఇప్పటివరకు ఎవరైనా చెప్పగలిగారా అండి? హలో, తను పూర్తిగా సరికాకపోవచ్చు కానీ ఇంచుమించుగా కరెక్ట్గానే చెప్తుంది. కాబట్టి నెత్తిమీద గంపెడు సమాచారాన్ని పెట్టుకొని నేనే గొప్ప అనుకునేవాళ్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలోనూ ప్రపంచంలోనూ మన వెనుక కాక వెనుక తరంలో ఒక పుస్తకం చదవగలిగిన వారిని దేవుడిలాగా చూసేవారట. ఎందుకంటే మిగతా వారంతా నిరక్షరాస్యులు. అందువల్ల జనాలు భగవద్గీతనో బైబుల్నో ఇంకేదో పుస్తకాన్నో చదవగలిగినంత మాత్రాన గొప్పవారిగా చలామణి అయ్యారు. కాని ఒక్కసారి అందరూ చదవడం మొదలుపెట్టాక వారిని బొత్తిగా పట్టించుకోవడమే లేదు, అవునా కదా? ఏమండి, కాబట్టి ఇన్ఫర్మేషన్ పోగు చేసుకుని తామే గొప్ప అనుకునేవారంతా వచ్చే 15 నుండి 20 సంవత్సరాల్లో ఏమీ కాకుండా పోతారు. ఒక్కసారి గనక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని చోట్ల వచ్చిందంటే అప్పుడు సమాచారానికి విలువే ఉండదు. ఎందుకంటే అప్పుడు అది అన్ని చోట్ల దొరుకుతుంది. అప్పటికల్లా మీకు సమాచారానికి అతీతమైన సామర్థ్యం ఏదైనా ఉండాలి. నేను మీతో ఉన్నది అందుకోసమే.